హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మనందరికీ ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయిన విషయం తెలిసిందే, కానీ అవి విడిపోవటానికి ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ కారణమని మీకు తెలుసా? ఈ నేచర్లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఇంకో మూమెంట్ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఈ డైలాగ్ ఎక్కడదో కాదు, నానక ప్రేమతో సినిమాలో మన తారక్ భయ్య చెప్పిన డైలాగే. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే కొన్ని కొన్నిసార్లు ఒక స్మాల్ ఈవెంట్ అనేది పెద్ద ఎఫెక్ట్కి కారణమవుతుంది, దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఇలాంటి ఒక రీజన్ ఒక కొత్త దేశాన్ని నిర్మించేలా చేసింది, అలాగే 1.2 కోట్ల మంది వాళ్ళ స్వస్థలాలను వదిలేసుకునేలా చేసింది, 20 లక్షల మంది వాళ్ళ ప్రాణాలనే కోల్పోయేలా చేసింది. ఎప్పటి నుంచో స్నేహితులు అనుకునే వాళ్ళు ఒక్కసారిగా శత్రువులయ్యారు. ఇదంతా ఇండియాలో 1947లో జరిగింది. మన స్వాతంత్ర పోరాటం గురించి మరియు విభజన అల్లర్ల రక్తపాతంతో స్వేచ్ఛ యొక్క కళ ఎలా వైరంగా మారింది అనే దాని గురించి మనకి కొంత తెలుసు. ఇలాంటి బటర్ఫ్లై ఎఫెక్ట్ వల్ల ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోవటమే కాక ఎన్నో చెప్పలేని భయానకమైన రక్తపాతం చోటు చేసుకుంది. ఇప్పుడు మేము చెప్పబోయే టాపిక్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే బుక్ నుంచి తీసుకోబడింది. సో వెల్కమ్ టు మై ఛానల్ తారాజువా. స్టోరీలోకి వెళ్తే మనం తెలుసుకోవాల్సింది మొహమ్మద్ అలీ జిన్నా, ద ఫౌండర్ ఆఫ్ పాకిస్తాన్. ఇతని లైఫ్ చూసుకున్నట్టయితే ఒక 3 ఇన్సిడెంట్స్ బటర్ఫ్లై ఎఫెక్ట్కి దారితీస్తున్నాయి. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది జిన్నా గ్రాండ్ ఫాదర్ నుంచి. అతని పేరు ప్రేమ్జీభాయ్ మెగ్జీ తక్కర్. జిన్నా గ్రాండ్ ఫాదర్ అయిన తక్కర్ ఒక హిందూ. ఆయన గుజరాత్లో ఫిష్ బిజినెస్ చేసేవాడు. కొన్ని స్ట్రాంగ్ రిలీజియస్ నమ్మకాల వల్ల ఆయన ఆ బిజినెస్ని మానేయాల్సి వచ్చింది. ఆయన ఆ బిజినెస్ మానేసిన వాళ్ళ మత పెద్దలు వాళ్ళని ఆ క్యాస్ట్లోకి రావటానికి అంగీకరించలేదు. దీనికి ఫలితంగా వాళ్ళ కొడుకు అంటే జిన్నా ఫాదర్ అయిన పుంజులాల్ తక్కర్ కోపంతో వాళ్ళ 4 పిల్లల్ని ఇస్లాం మతంలోకి మార్చేశారు. అంటే ఆ 4లో జిన్నా కూడా ఒకడు. అప్పట్లో అది ఫస్ట్ టైం ఏమీ కాదు, చాలామంది హిందూస్ ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే కొన్ని హిందూ ఆచారాలు పాటించలేక. ఇది ఫస్ట్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఒకవేళ జిన్నా గ్రాండ్ ఫాదర్ని హిందూ మత పెద్దలు హిందూ రిలీజన్లోకి యాక్సెప్ట్ చేసి ఉంటే జిన్నా హిందూ రిలీజన్లోనే ఉండేవాడు, అలాగే ముస్లిమ్స్కి ఒక కొత్త దేశం నిర్మించాలనే ఆలోచనే వచ్చి ఉండేది కాదు. నెక్స్ట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే 1929లో జిన్నా వైఫ్ అయిన రతన్భాయ్ పెటిట్ గారు ఒక డైజెస్టివ్ డిసార్డర్తో చనిపోయారు. సో దానికి జిన్నా చాలా బాధపడ్డారు. తర్వాత ఆయన ఇండియా నుంచి లండన్కి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన ఒక మంచి ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తూ ఒక పెద్ద బిల్డింగ్లో ఉండేవారు. కానీ ఆయన ఇండియా నుంచి ఒక కామెంట్ విన్నారు. ఆ ఒక్క కామెంట్ ఆయన మళ్ళీ ఇండియా వచ్చేలా చేసింది. ఆ కామెంట్ ఏంటి, అది చేసింది ఎవరు అంటే ఒక పార్టీలో మన జవహర్లాల్ నెహ్రూ గారు చేసిన కామెంట్. అది ఏంటంటే జిన్నా వాజ్ ఫినిష్డ్, అంటే జిన్నా పని అయిపోయిందని అర్థం. అప్పట్లో నెహ్రూ గారికి జిన్నాకి అసలు పడేది కాదు. అది విన్న జిన్నా కోపంగా ఇండియాకి బయలుదేరారు. ఆయన ఇండియాకి రావటం, ముస్లిమ్స్ని రెచ్చగొట్టడం, ఇండియాలోనే ఒక సెకండ్ పవర్ఫుల్ పార్టీ పెట్టడం చాలా తొందరగా జరిగిపోయాయి. ఇది సెకండ్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఒకవేళ నెహ్రూ గారు ఆ కామెంట్ వేయకపోయినా, జిన్నా గారు అది వినకపోయినా, జిన్నా ఇండియాకి వచ్చేవారు కాదు, అలాగే ముస్లిమ్స్ లీగ్ అనే పార్టీ ఉండేది కాదు, అది అంత పవర్ఫుల్ అయ్యేది కాదు, అండ్ ఇండియా అండ్ పాకిస్తాన్ యునైటెడ్గానే ఉండేవి. మూడో ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే పార్టీషన్ అండ్ ఇండిపెండెన్స్ రావటానికి 1 ఇయర్ ముందు జిన్నా ఫ్యామిలీ డాక్టర్ అయిన డాక్టర్ జేఎల్ పటేల్ గారు జిన్నాకి తీసిన ఎక్స్రేలో 2 డార్క్ సర్కిల్స్ని చూశారు. అది టీబీ అని కన్ఫర్మ్ అయింది. అప్పుడు మ్యాక్సిమం జిన్నా గారు 2 ఆర్ 3 ఇయర్సే బతుకుతారనుకున్నారు. ఈ విషయం తెలిస్తే ఎక్కడ పాకిస్తాన్ ఫామ్ అవ్వదేమో అని విషయాన్ని సీక్రెట్గానే ఉంచారు. ఇక్కడ స్టోరీలోకి మౌంట్ బ్యాటన్ అనే అతను వచ్చాడు. అతను బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తి. జిన్నా అండ్ మౌంట్ బ్యాటన్ మంచి స్నేహితులు. సో జిన్నా పార్టీషన్ గురించి మౌంట్ బ్యాటన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు, ఎక్కడ పాకిస్తాన్ రాకముందే చనిపోతారేమో అని. అప్పుడు మౌంట్ బ్యాటన్ గాంధీ దగ్గరకు వెళ్ళి జిన్నాని ఫస్ట్ పిఎం చేద్దాం, ఎలాగో ఆయన చనిపోతున్నారు కదా అని అంటే నెహ్రూ గారు దానికి నో అన్నారని చెప్పుకుంటున్నారు. ఇది థర్డ్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఒకవేళ జిన్నాకి టీబీ ఉందని పబ్లిక్కి తెలిసినా, లేదా గాంధీ గారు జిన్నా ఎలాగో చనిపోతున్నారని పార్టీషన్ని లేట్ చేసినా, పాకిస్తాన్ అనేది అసలు ఉండేదే కాదు. సో ఇలా మన లైఫ్లో ఎన్నోసార్లు చాలా జరుగుతూ ఉంటాయి. గ్లాడియేటర్ అనే ఒక ఇంగ్లీష్ మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ ఒక సెంటెన్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అది ఏంటంటే, వాట్ వీ డూ ఇన్ లైఫ్ ఎకోస్ ఇన్ ఎటర్నిటీ. అంటే మనం ఏమి చేసినా అది మన లైఫ్లో శాశ్వతంగా ఒక మిర్రర్లా ఉంటుంది.
ఇక్కడ జిన్నా గ్రాండ్ ఫాదర్ గనక ఫిష్ బిజినెస్ పెట్టాలి అనుకోకపోతే ఒక శతాబ్దం తర్వాత మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రభావితం అయ్యి ఉండేవాళ్లే కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మీకు ఏదన్నా టాపిక్ గురించి తెలుసుకోవాలని ఉంటే కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తారాజువా.